morning. Good morning, my dear KIBO family members and daddies. Manu iru ee madhya kalamlo kontha manu ante oka 15 rojulu anukuntanu antaku minchi kontha mandi undochu cheti ninda pani jebu ninda dabbulu anta varaku unnatuvanti manu ante work chese vallu gurinchi antanu కొంచెం కాలేయం కాబట్టి కొద్దిగా డేలా పడ్డాం. అది కామన్గా ఒక ప్రాజెక్ట్లో నుంచి మరో ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు జరిగేటువంటి అతి సహజమైన విషయం అది. ఇప్పుడు మనం మళ్ళీ ఓటీటీలోకి వచ్చాం, అలాగే నేటి నుంచి కే వ్యాలెట్లోకి వచ్చాం. నిన్న కే వ్యాలెట్లో జరిగిన రిజిస్ట్రేషన్స్ అమోఘం, అద్భుతం, చాలా గొప్పగా వచ్చాయి. వాటి తాలూకు ప్రతిఫలం మీ దగ్గరున్న కాయిన్స్ వాల్యూ మరొక కొన్నాళ్ళకి, అంటే ఇప్పుడు రేపు 23 షార్ట్ చేసిన వెంటనే వాటి ప్రతిఫలం కనబడదు. నేను అక్టోబర్ 15 2021లో నేను ఈ కాయిన్ మార్కెట్లోకి తెచ్చిన రోజు నాకు కనబడలేదు పెద్దగా. ఓ 6 మంత్స్ తర్వాత నుంచి క్రమేపీ పెంచుకుందన్నమాట. ఏదైనా మనం ఎంత పెద్ద కంపెనీ అయినా ఒక జియో కంపెనీ వాళ్ళు కూడా తను తెచ్చిన ప్రాజెక్ట్ని కొన్నాళ్ళ తర్వాత హైలైట్ అయ్యి బాగా వచ్చింది. మార్కెట్లో ఒక కొత్త కారు కూడా మార్కెట్లోకి వచ్చిన ఒక 6 నెలలకు కానీ అది పబ్లిక్లోకి పెద్దగా రాదు, ఒక టైం పడుతుంది ఎంత బ్రాండెడ్ కంపెనీ అయినా సరే. మరి మంది కూడా ఒక టాప్ బ్రాండ్ ఉన్నది, ఒక టాప్ జనాల తరకు ఆదరణ, ఎంతో పెద్ద కుటుంబం ఉన్న మనం కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మళ్ళీ ఎలా చేస్తున్నాము, ఎలా చెయ్యాలి, ఇందులో సమస్యలు ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎలాగున్నాయి, యాక్టివేషన్స్ ఎలాగున్నాయి, ఇది అవ్వట్లేదు, ఇది అవుతుంది, ఇవన్నీ మనకి కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈవెన్ ఆల్సో నాకు కూడా మళ్ళీ నాకు అవంటే ఎందుకు, నేనే క్రియేట్ చేసినప్పటికీ అవి ఎలా వచ్చాయి, దాంట్లో నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా, లేదా నేను అనుకున్నది తప్పుగా అయిందా, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ఇవన్నీ నాకు కూడా ఉంటాయి. నైటు 4 గంటల వరకు మెలుగుతో ఉన్నాను, ఆ తర్వాత కూడా నుంచి మెలుగు ఇప్పుడు పడుకోవాలి. మీకు నిన్న వచ్చినటువంటి అన్ని సమస్యల్ని సాల్వ్ చేశాను. ఇవన్నీ మీకు కాయిన్స్ కనిపిస్తున్నాయి, మీకు రిజిస్ట్రేషన్స్ కొత్త వాళ్ళకి నిన్న అవ్వలేదు, అయ్యేందుకు అవ్వలేదు అని వాటి మీద నుంచి మళ్ళీ తీసుకుని అవన్నీ సెట్ చేసుకున్నాను. అలా చాలా చేశాను. దాంట్లో ఇక మళ్ళీ వస్తాయి ఓ వారం 10 రోజులు ఇక ఇలా వరుస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ మెల్లిమెల్లిగా సాల్వ్ చేయాలి. మనకు కూడా వెంటనే అర్థం కాదు. మనం ఒక వర్షం నుంచి ఇంకో వర్షంలోకి వెళ్ళినప్పుడు కొంత కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది తెలిసే వరకు. కాబట్టి మనం దీన్ని కొంచెం అర్థం చేసుకొని తీసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేను వచ్చినటువంటి ఈ కే వ్యాలెట్ తాలూకు చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎక్కువగా వచ్చాయన్నమాట. ఈ లెక్కను చూస్తే మనం అనుకున్నటువంటి 50 crores అనేది క్రాస్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మనం అనుకున్న టైంలో ఖచ్చితంగా 50 కోట్ల మంది బ్యాలెట్స్లోకి రావడం పెద్ద విషయం కాదు. ఆ గిఫ్ట్లు కూడా చాలామంది లక్షలో తీసుకుంటారు. ఆ గిఫ్ట్కి సంబంధించినటువంటి ఎలాగా ఏంటి, ఏం చేస్తే గిఫ్ట్ వస్తుంది అనేది మీకు త్వరలో చెప్తాను నేను. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అంటే టార్గెట్స్ ఉండవు దానికి. ఆ టార్గెట్స్ లేకుండా నేను ఇచ్చాను. టార్గెట్ ఇచ్చామనుకోండి టార్గెట్ అంటే ఏంటి, మీరు ఇంత పెట్టి ఇది కొంటున్నారు, లేదా ఎంత మీరు కడుతున్నారు, లేదా ఇంత బట్టి మీరు ఈ ప్రొడక్ట్ తీసుకున్నారు, అందులో ఎంత షేర్ తీసి గిఫ్ట్కి ఇవ్వాలనేది నా ఏ కంపెనీకైనా ఒక అంచనా ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి కూడా కే వ్యాలెట్కి సంబంధించి 1 రూపీ తీసుకోవట్లేదు, 1 NP కూడా. కానీ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు టార్గెట్ ఇవ్వకూడదు. టార్గెట్ ఇస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ మీకు ఇచ్చే నేను టార్గెట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ సేల్ చేసుకోవడమే. అలా మీకు ఎన్ని ఉన్న వాళ్ళు అమ్మేసుకోవడం. ఇప్పుడు మీరు ఎలాగైతే రీసెయిన్ చేసుకున్నారో, యాక్టివేట్ చేసుకుంటున్నారో, ఆ కింద వాళ్ళకి కూడా అది చేస్తున్నారు, ఆ కింద వాళ్ళకి అదే చేస్తున్నారు కదా. అలాగే నేను అమ్మేసుకోండి మీ కాయిన్స్ అని అన్నప్పుడు మీరు అమ్ముకోండి మీ కింద వాళ్ళకి అమ్ముకోమని చెప్పండి. అదే టార్గెట్ అంతే.
మీకు ఇప్పుడు వచ్చేస్తుంది. అంటే చూడండి, టార్గెట్ ఇప్పుడు విశిష్టం కూడా మీకు ఇప్పుడు చెప్పేశాను. మీరు అమ్ముకోండి, మీరు తీసుకున్న మీరు కింద ఉన్నచ్చే అమ్మించండి, ఇంకెంత మించి ఏం లేదు. మీరు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, మీ కింద అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ కింద అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బులు వచ్చే విధానంలో మీకు డబ్బులు, అలాగే గిఫ్ట్కి కూడా నేను కొంత ఫండింగ్ ఆ గిఫ్ట్లు పంపించేస్తూ ఉంటాను. ఏదైతే ఇప్పుడు మనకు 9 గిఫ్ట్లు ఇచ్చాం, 9 గిఫ్ట్లలో ఉదాహరణకి ఫస్ట్ గిఫ్ట్ తాలూకా క్యాష్ 10,000 అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది కాస్ట్ ఎక్కువే, ఒక 10,000 లేదంటే మనం అర్థమవడం చెప్తాను. మొదటి గిఫ్ట్ 1,000 రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్కి, మనం కింద నుంచి మీకు ఉన్నటువంటి 35 లెవెల్స్ వరకు మీకు ఇచ్చాను. ఈ 35 లెవెల్స్లో ఎవరు అమ్ముకుంటున్నా ఈ 1,000 రూపాయలు నిండుతుంది ఫస్ట్, మిగతా 8 ఇంట్లకి కౌంట్ కాదు. మనం చూడండి, ఓచర్ 1, 2, 3 ఇచ్చినప్పుడు ఓచర్ 1కి యాడ్ అయ్యింది, 2కి యాడ్ అయ్యింది, 3కి యాడ్ అయ్యింది. ఇక్కడ అలా కాదనమాట, ఈ 3 కలిపి 1కే కౌంట్ చేసేలా చేశాను, అంటే వ్యాంగ్ అయిపోద్ది అనమాట. అంటే ఈ 35 లెవెల్స్లో ఎవరు అమ్ముకున్నా సరే అది ఆ 1,000 రూపాయలు అనుకుందాం గిఫ్ట్కి మనకు కావాల్సింది, ఆ 1,000 రూపాయలు అయిపోతాయి అనమాట. అది అయిపోయిన వెంటనే ఆ గిఫ్ట్ పక్కకి వెళ్ళిపోద్ది, మీరు ఆ డబ్బులు తీసుకుంటారు. అది మీరు గిఫ్ట్ కొంటారా ఏం చేస్తారో అది మీ చాయిస్ మీద ఉంటుంది. అందులో నేను ఒకటి రెండు మూడింట్లు మాత్రమే నేను మీకు ఇచ్చే గిఫ్ట్, మిగతా మీరు క్యాష్ అయిపోద్ది, మీరు కొనుక్కోండి. ఇక రెండు, ఒకటోది రెండోదానికి 2,000 అనుకుందాం. ఇప్పుడు ఒకటిది 1,000 అయిపోయింది కాబట్టి ఇంక దానికి అవసరం లేదు, ఇంక రెండో దాన్ని నిండుతూ ఉంటుంది. 2,000 ఏంటంటే ఇది అయిపోదు. మూడోది 3,000 అనుకోండి, మూడోది అయిపోయినట్టు 4 వస్తుంది, 4,000 అనుకోండి, 5,000 అనుకోండి, అంత అలా అన్నమాట. అంటే ఒక గిఫ్ట్ పూర్తిగా దానికి కావాల్సిన డబ్బులు వచ్చేసే వరకు 35 లెవెల్స్ నుంచి కౌంట్ చేస్తాను, దాంట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ రెండోది అది మీరు తీసుకోండి, మళ్ళీ రెండోది నిండిపోయే వరకు 3 రాదు, మూడోది నిండిపోయే వరకు 4 రాదు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అన్ని గిఫ్ట్లు అందరూ సునాయాసంగా తీసుకోగలరు. ఎందుకంటే మీ చేత ఒక రూపాయి పెట్టించలేదు, తిరిగి మీకు అమ్ముకుంటే డబ్బులు ఇస్తున్నాను, కంపెనీ డబ్బులు వస్తాయి, మీ గిఫ్ట్కి కూడా నేను డబ్బులు పంపిస్తాను. చాలా ఈజీగా గెలుస్తారనమాట. దీన్ని ఇంకా వివరంగా రానున్న కాలంలో మీకు చెప్తాను. కాబట్టి మీకు ఎంతసేపు ఇప్పుడు మీ మైనింగ్ మీద దృష్టి పెట్టండి. మైనింగ్ అంటే మీరు కింద ఉన్న వాళ్ళకి ఈ కే వాలెట్ రిజిస్ట్రేషన్ చెప్పడం అన్నమాట.